అమ్మవారి ప్రసాదం వండుతారా? ఏం వండుతారు చెప్పండి? చక్కెర పొంగల్. చక్కెర పొంగల్కి కావాల్సిన పదార్థాలు చెప్పండి. చక్కెర పొంగల్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం, పెసరపప్పు, బెల్లం, పంచదార, నెయ్యి, యాలకులు, జీడిపప్పు, కొబ్బరి. ఓకే, మొదలెడదామండి. మొదలెట్టే ముందు వీళ్ళేంటి, బాగుంది మీ డ్రెస్సులు, కూర్చోవచ్చు. ఓర్ని అసలు ఇక్కడ తగ్గట్లేదు, జెండు జడ కూర్చు. అబ్బా సరే, ముందుగా ఒక గ్లాస్ బియ్యానికి ఒక హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకో. ఓకే, అవి కుక్కర్లో పెట్టి ఉడకబెట్టుకోవాలి. ముందు పెసరపప్పుని వేయించాలి, కాసేపు వేయించాలి. పెసరపప్పుని దోరగా వేయించుకోవాలి. బియ్యము పెసరపప్పు కలిపి కడిగేసేసుకోవాలి. పెసరపప్పు వేయించుకున్న తర్వాత బియ్యము పెసరపప్పు కలిపి రెండు కలిపి కడగాలి. కడగాలి. సో పెసరపప్పు సన్నటి సగం మీద కాసేపు కదండి, కొంచెం వేయించాలి. ఎక్కువసేపు కొంచెం దోరగా వేయించాలి. ఇప్పుడు ఎన్ని నీళ్ళు పోయాలండి? మూడు గ్లాసులు నీళ్ళు పోయాలి. మూడు గ్లాసులు అంటే ఒకటిన్నర కప్పుకి మూడు మూడు గ్లాసులు నీళ్ళు అంటే సమపాళ్ళలో అయిపోతుంది కదా? సమపాళ్ళ. ఓకే, రెండు మూడు గ్లాసులు. ఓకే, తర్వాత కుక్కర్ ఎన్ని రావాలండి విజిల్స్? ఒక 3 విజిల్స్ రాణిస్తే చాలు. చాలా. ఈ విజిల్ వచ్చేలోపు ఇంకేమైనా చేయొచ్చు? ఎండు కొబ్బరి తీసుకొని సన్నగా తరిగి ఎండు కొబ్బరి జీడిపప్పు వేయించి పెట్టుకోవాలి. నెయ్యిలో వేయించి పెట్టుకో. నెయ్యిలో వేయించి పెట్టుకోవాలి. అండ్ బెల్లం ఎంత తీసుకున్నారు, షుగర్ ఎంత తీసుకున్నారండి? రెండు ఎందుకు, ఒక బెల్లంతోనే చేయొచ్చు కదా? బెల్లం అంటే కొంచెం టేస్టీగా ఉంటుంది అండి. బెల్లము షుగర్ రెండు కలిపి. రెండు కలిపి అంటే ఒక కప్పు బెల్లం, ఒక కప్పు షుగర్. షుగర్ రెండు కప్పులు సరిపోతుందా? సరిపోతుంది. అంటే 1.5 గ్లాస్ రైస్ అండ్ రైస్కి షుగర్ ఎక్కువ కాకుండా కొంచెం తక్కువ వేసుకోవాలి. బెల్లం ఎక్కువ. బెల్లం ఎక్కువ. సో శ్రావణ మాసం అనగానే ఏమేం చేస్తుంటారండి మీరు? ఏముందండి, పొద్దున్నే లేచి తలంటుకొని ఇల్లు వాకిలు అన్నీ ఊడ్చుకొని ముగ్గు పెట్టుకొని చక్కగా అమ్మవారిని అలంకరించుకొని పూజ చేసుకొని ఉపవాసాలు ఏమైనా ఉంటారా? పొద్దున్న పూట పూజ చేసుకుంటానండి, సాయంత్రం ఉపవాసం. సాయంత్రం ఉపవాసం ఉంటారా? అసలు ఏం తింటారు? ఇంకేం టిఫిన్ చేయకుండా. మీ ఇద్దరు అక్క చెల్లెలు కదా? అక్క ఎవరు పెద్ద? నేనే పెద్ద. మీరే చిన్నలో ఉన్నారు, ఊరికే అన్నాను లేదు, తను సంతోషపడతాను. శ్రావణ మాసం అంటే ఆడపిల్లలు ఇలా కనిపిస్తారండి కదా, సంవత్సరం అంతా శ్రావణ మాసం అంటే ఎంత బాగుండో. నేను చక్క మీ ఇలాగే కూర్చునే వాళ్ళే, రిమోట్ కోసం గొడవపడి, వీడియో గేమ్లు ఆడుతూ గొడవపడి కదా. శ్రావణ మాసం కాకపోతే వీళ్ళు ఇలా ఉంటారండి, శ్రావణ మాసం కాబట్టి ఇలా ఉన్నారు రైట్. సో బ్రహ్మాండంగా ఒక 3 విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు సిమ్లో పెట్టి సిమ్లో ఆఫ్ చేసేద్దాం. ఓకే, కాసేపు సిమ్లో పెట్టాలి, ఒక 1 మినిట్ సిమ్లో పెట్టి ఆఫ్ చేయాలి. సో సిమ్లో పెట్టాం కదా, ఇప్పుడు ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసేద్దాం. సో ప్రెషర్ పోయిన తర్వాత తీసేయాలి. ప్రెషర్ పోయాక తీసేయాలి. చూద్దాం అండి, ప్రెషర్ కూడా పోయింటుంది కదా. పోయింది. మళ్ళీ వెలిగించాలా? వెలిగించు. సిమ్లో పెట్టు. ఓకే, ఇప్పుడు అన్నము పెసరపప్పు ఇట్లా ఉడికాకండి, ఈ బెల్లం వేసేయాలి. ఓకే, బెల్లం బెల్లము చక్కెర కొంచెం వేయాలి. ఓకే, సగం కప్పు షుగర్. సగం కప్పు షుగర్. బెల్లం కరిగేదాకా బెల్లం కరిగేదాకా కలిపి కొంచెం ఉడుకు రావాలండి. ఓకే, తర్వాత ఉడికేటప్పుడు మంచి వాసన వస్తుంది, కొంచెం ఇలాచీ పౌడర్. ఓకే, బెల్లం ఇంకా కరిగిపోయింది కదండి, ఇలాచి పౌడర్ కూడా వేసాం కదా, ఇప్పుడు మనం నెయ్యి వేసుకో. నెయ్యి వేసుకోవాలి. ఎక్కువ ఉంటే కూడా టేస్ట్. నెయ్యి ఎక్కువ ఉంటే అండి చక్కెర పొంగల్ అసలు ముందు టేస్ట్ వచ్చేది. తర్వాత అండి జీడిపప్పు, ఎండు కొబ్బరి నేతిలో నేతిలో వేయించుకున్న జీడిపప్పు, ఎండు కొబ్బరి అన్నీ కదండి రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేయనా? పిల్లలు అమ్మవారికి నైవేద్యం పెట్టాక మనం తిందాం. సరేనా, ప్రసాదం కదా, ముందు తినకూడదు.
అమ్మవారి చక్కెర పొంగలి చాలా అద్భుతంగా తయారు చేశారండి. మేము అమ్మవారికి నైవేద్యం పెట్టేస్తాం. ఈలోపు చక్కెర పొంగలి తయారు చేసే విధానం మరొకసారి మీరు చూసి నేర్చుకోండి. చక్కెర పొంగలి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బియ్యం, పెసరపప్పు, బెల్లం, పంచదార, నెయ్యి, యాలకులు, జీడిపప్పు, కొబ్బరి. చక్కెర పొంగలి తయారు చేసే విధానం: ముందుగా పెసరపప్పు వేయించుకోవాలి. తర్వాత బియ్యం, పెసరపప్పు చక్కగా కడిగి ఒక గ్లాస్ దినుసులకి 3 గ్లాసుల నీళ్లు పోసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా తయారైన పొంగల్లో బెల్లం, చక్కెర, తగినంత ఇలాచీ పొడి, నెయ్యి వేసి నేతిలో వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పు ముక్కలు వేసి చక్కగా కలుపుకోవాలి. ఇలా సిమ్లో 2 నిమిషాల పాటు ఉడికిస్తే అమ్మవారికి ఇష్టమైన చక్కెర పొంగలి అందరూ తినడానికి రెడీ. నువ్వు పిండి పూర్ణాలు తయారు చేసే విధానం: ముందుగా 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల బియ్యం వేసి తగినన్ని నీళ్లు పోసి 4 గంటల పాటు నానబెట్టుకుని దోశల పిండి కంటే కాస్త గట్టిగా